करोना नेपथ్యంలో రెడ్ జోన్ లో ఉన్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలోని పరిస్థితులపై జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందే పరిస్థితులపై రాష్ట్రస్థాయి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ లెన్స్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరుపై జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగంతో నివారణ చర్యలపై సమీక్షించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. ఇప్పటి వరకు ఢిల్లీ రిటర్న్స్ కు పాజిటివ్ రాగా తాజాగా వారి కుటుంబ సభ్యులకు ఇతరులకు వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టవలసిన చర్యలపై నిర్దేశం చేశారు. ప్రైమరీ సెకండ్ ప్రైమరీ కాంటాక్ట్ చెందిన వ్యక్తులకు నచ్చజెప్పి క్వారంటైన్ కు పంపించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం సెకండ్ ప్రైమరీ వ్యక్తులకు వ్యాపిస్తున్న పరిస్థితిని రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లామని దీనిపై ఉన్నత స్థాయిలో సమీక్ష చేస్తున్నట్లు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో డిఎంహెచ్ఓ పెంచలయ్య, ఏఎస్పీ అనిల్ బాబు, శ్రీకాళహస్తి తహసీల్దార్ జరీనా బేగం, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఆ రెండు ఓల్డ్ పాజిటివ్స్ మళ్ళీ ఫ్రెష్ పాజిటివ్స్ కింద చూపించారన్నమాట. అది రెక్టిఫై చేయమని చెప్పాము, అది కరెక్టెడ్ వస్తుంది అండి. రెండోది ఇక్కడ అడిషనల్గా మీకు కూడా తెలుసు, ఇక్కడ అనుకోని విధంగా ఆ వైరస్ బిహేవియర్లో కొంచెం కొత్తగానే చెప్పాలంటే ఢిల్లీ రిటర్న్కి ఏమో నెగిటివ్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పాజిటివ్ రావడం జరిగింది. దీన్ని మనము స్టేట్ లెవెల్లో రైజ్ చేశాము. సో ఒక స్పెషల్ టీమ్ని పంపించి ఇది ట్రాకింగ్ చేస్తాము అని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రాజెక్ట్లో ఉంటుంది. సో వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి ఒకరు పంపించి మేము చేయిస్తామని చెప్పారు. రెండవది, నిన్న ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా షిఫ్ట్ చేశాము. క్వారంటైన్లో ఉండే 41 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టెస్ట్ శాంపిల్స్ తీయగా మీకు తెలిసింది. దాంట్లో ఇద్దరు ఆల్రెడీ పాజిటివ్స్ వచ్చారు, 39 మందికి నెగిటివ్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఒక రేపో ఎల్లుండో టెస్ట్ చేస్తాము. ఇఫ్ దే ఆర్ ఫౌండ్ నెగిటివ్ వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం అనమాట. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే 2 శాంపిల్స్ తీయాలి. దాని తర్వాత మళ్ళీ ఈరోజు కూడా ఆ ఏరియా నుంచి 19 మందిని మేము ప్రైమరీ కాంటాక్ట్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సెకండరీ కాంటాక్ట్స్ కూడా షిఫ్ట్ చేస్తే బెటరే. మేము అదే ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం వారిని. సెకండరీ కాంటాక్ట్స్ కూడా వారిని క్వారంటైన్ సెంటర్లో ఒక 10 రోజులు సేఫ్గా పెట్టి తర్వాత రిస్క్ ఆఫ్ కంటామినేషన్ ఉండిపోకుండా ఉంటుందనేది మా అభిప్రాయం. చూద్దాం, ట్రై చేస్తాం. ఒకవేళ నెగిటివ్ వస్తే సంతోషమే, పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు నిన్న జరిగింది అది కరెక్టే. ఈరోజు కూడా మేము అందుకే రావడం జరిగింది. ఎస్పీ గారు కూడా వస్తున్నారు. క్వారంటైన్ సెంటర్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్వారంటైన్ సెంటర్ బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు ఇంట్లో లాక్డౌన్లోనే ఉంటారు. వారు క్వారంటైన్ సెంటర్ ఇప్పుడు మేము వికృతమాలలో హౌసింగ్ కాలనీ తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి ఒక ప్రాపర్ హౌస్ ఇస్తున్నాము. వారు హౌస్ ఎలా ఉండో ఇక్కడ ప్రాపర్ అలాగే ఉంటుంది, కానీ ఇద్దరు ఉండొచ్చు మ్యాక్సిమం హౌస్లో, హస్బెండ్ అండ్ వైఫ్. మ్యాక్సిమం ఒక కిట్ కూడా ఉండొచ్చు. ప్రాపర్ సపరేట్ బాత్రూమ్, సపరేట్ టాయిలెట్స్ అన్నీ ఉంటాయి. ఫుడ్ టైంకి అరేంజ్ చేస్తున్నాము. కంప్లైంట్స్ ఏమైతే లేవండి, అంటే ఫుడ్ పరంగా కానీ దాంట్లో ఎలాంటిది లేదు. ఒకటే ఒక బాధ ఏమంటే మేము ఎక్కడికి